Okay, so already we had been discussing about your calculation scripts. So my calculation scripts, so still there are two calculation commands that we need to discuss. So calculations commands, rendu A commands unnayante. If you see, most of the time in this calculation script, we were aggregating data using cal call and a command use chesi aggregate chesa. Otherwise we have used these particular functions. Now my requirement is, cal call అనేది రన్ చేస్తే ఏ ఆర్డర్ లో మీ క్యాలిక్యులేషన్ రన్ అవుతుంది? ఫస్ట్ అకౌంట్ డైమెన్షన్, తర్వాత పీరియడ్ డైమెన్షన్, ఆ తర్వాత నా డైమెన్షన్స్ ఏ ఆర్డర్ లో ఉంటే ఆ ఆర్డర్ లో నా క్యాలిక్యులేషన్ రన్ అవుతుంది. బట్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఐ వాంట్ అగ్రిగేట్ మై సినారియో డైమెన్షన్, దెన్ మై ఇయర్ డైమెన్షన్, దెన్ మై ఎంటిటీ డైమెన్షన్, లేటర్ అకౌంట్స్ అండ్ పీరియడ్ డైమెన్షన్. మీన్స్ నా అగ్రిగేషన్ ఆర్డర్ ని చేంజ్ చేయాలనుకుంటున్నాను. సో ఇఫ్ ఐ వాంట్ టు చేంజ్ మై అగ్రిగేషన్ ఆర్డర్, వాట్ ఐ కెన్ డూ ఇస్ ఐ కెన్ యూజ్ ఎ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాజ్ క్యాల్క్ dim అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. ఐ కెన్ బి యూజింగ్ ఏ కమాండ్ బై నేమ్ కాల్డ్ యాజ్ క్యాల్క్ డిమ్ అనే కమాండ్ యూజ్ చేయొచ్చు. సో వాట్ ఈస్ దిస్ క్యాల్క్ డిమ్ యూజ్ ఫర్ అంటే, యూ కెన్ చేంజ్ ది ఆర్డర్ ఆఫ్ డైమెన్షన్, యూ కెన్ చేంజ్ ది డైమెన్షన్ ఆర్డర్ క్యాలిక్యులేషన్. సో నా ఫస్ట్ ఐ వాంటెడ్ టు క్యాలిక్యులేట్ మై సినారియో డైమెన్షన్ కమా ఐ వాంటెడ్ టు క్యాలిక్యులేట్ మై ఇయర్ డైమెన్షన్, దెన్ ఐ వాంట్ టు క్యాలిక్యులేట్ మై product dimension, then I want to calculate my account, and finally I want to calculate my period dimension. So calc dim can be used to change the order of your dimension calculation. Okay, so apart from this, there is one more calc dim order called as AGG. So I can also use AGG to change my dimension calculation order. I can also use AGG to change my dimension calculation order. So say for example, if I use accounts in this AGG lo accounts anedani use chesi, if I check my syntax, it will throw an error saying that aggregating on dense dimension account is currently not supported or never supported. And ఈ ఏజీజి అనే కమాండ్లో యూ కెనాట్ యూజ్ అకౌంట్స్ అంటుంది. వై ఐ కెనాట్ యూజ్ అకౌంట్స్? ఓకే, ఎనీ పాసిబుల్ రీజన్? అకౌంట్స్ అనేది ప్రీ డిఫైన్డ్ అకౌంట్ డైమెన్షన్ కాబట్టి యూజ్ చేయలేమేమో అనుకున్నాం. నెక్స్ట్ రిమూవ్ అకౌంట్స్, పుట్ పీరియడ్ ఇన్ టు ఇట్ అండ్ చెక్ ద సింటాక్స్. ఇట్ విల్ ఆల్సో సే పీరియడ్ కెన్ ఆల్సో నాట్ బి యూజ్, ఎందుకంటే టైం అనేది ఉందేమో, దానివల్ల కావట్లేదేమో అని. సో లెట్ అస్ సీ ఇఫ్ ఇట్ అలౌస్ యువర్ ప్రోడక్ట్స్ ఇన్ టు. సో ప్రోడక్ట్స్ తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు అలౌ. సో వై ఇట్ ఈస్ అలౌయింగ్ ప్రోడక్ట్స్ అండ్ వై ఇట్ ఈస్ నాట్ అలౌయింగ్ అకౌంట్స్ అండ్ పీరియడ్ అంటే, యువర్ అకౌంట్స్ అండ్ పీరియడ్స్ ఆర్ డెన్స్ డైమెన్షన్స్, వేర్ యాజ్ ఆల్ అదర్ డైమెన్షన్స్ ఆర్ యువర్ స్పార్స్ డైమెన్షన్స్. సో ఏజీజీ కెన్ బి యూజ్డ్ ఓన్లీ విత్ స్పార్స్ డైమెన్షన్స్, ఇట్ కెనాట్ బి యూజ్డ్ విత్ డెన్స్ డైమెన్షన్స్. అదే క్యాల్క్ డిమ్ అయితే ఐ కెన్ యూజ్ బోత్ డెన్స్ అండ్ స్పార్స్ డైమెన్షన్స్. So AGG can be used with both, sorry, AGG can be used only with your sparse dimensions, whereas calcdim can be used with both dense and sparse dimensions. But what is the difference between calcdim and AGG? So mimmal interview point of view adige question entante, what are the differences between calcdim and AGG? Ante calcdim, if you are using calcdim, it will consider the member lo unna data ni construct chestundi, అలానే కన్సాలిడేషన్ ప్రాపర్టీని కన్సిడర్ చేస్తుంది. దాంతోపాటు దాని మీద ఉన్న మెంబర్ ఫార్ములాని కానీ కన్సిడర్ చేసి క్యాల్కులేట్ చేస్తుంది. అదే ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ఏజీజీ ఫంక్షన్, ఇట్ విల్ కన్సిడర్ ద డేటా ఇన్ దట్ మెంబర్ అండ్ ఇట్ విల్ కన్సిడర్ ద కన్సాలిడేషన్ ప్రాపర్టీ, బట్ ఇట్ విల్ ఎక్స్క్లూడ్ యువర్ మెంబర్ ఫార్ములా. అంటే దాని మీద ఉన్న మెంబర్ ఫార్ములాని బట్టి క్యాలిక్యులేట్ చేయాలి. ఇట్ విల్ జస్ట్ కన్సిడర్
data and consolidation property, and it will aggregate your data, and it will just aggregate your data excluding your member. ఎందుకు ఏజీజీ ని స్పార్స్మెంట్ ని యూజ్ చేయమంటారంటే, ఇఫ్ యూ రిమెంబర్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ డోంట్ రైట్ మెంబర్ ఫార్ములాస్ ఇన్ టు స్పార్స్ డైమెన్షన్స్ అన్నా నేను చెప్పేటప్పుడు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యువర్ స్పార్స్ డైమెన్షన్స్ విల్ నాట్ హ్యావ్ మెంబర్ ఫార్ములాస్. ఈ స్పార్స్ డైమెన్షన్స్లో మెంబర్ ఫార్ములాస్ ఉండవు కాబట్టి విల్ బీ యూజింగ్ ఏజీజీ కమాండ్ విత్ యువర్ స్పార్స్ డైమెన్షన్స్ విచ్ విల్ అగ్రిగేట్ ఓన్లీ డేటా బేస్డ్ ఆన్ దేర్ కన్సాలిడేషన్ ప్రాపర్టీస్. వేర్ యాజ్ క్యాల్క్డిమ్ it will aggregate your data considering consolidation property plus member formula. Renditni consider chese aggregate chese. That is the difference between your CalcDim and AGG. Always we recommend CalcDim to be used with your dense dimensions, and AGG can be used only with your sparse dimensions. Recommendation vachesi CalcDim always try to use with your dense dimension. Okay, so why they are used ante just to aggregate your data to top level. Parent level like aggregate government will be using this tool. So with this, we are completing our calculation scripts. From our calculation scripts point of view, we have seen set commands, data flow control commands. Apart from that, we have seen member set functions like descendants, I descendants, children, ancestors. And apart from that, we have seen fixed statement. And apart from that, we have also seen if statement. And apart from that, we have seen calcdim, and we have also seen something called as AGGA. And there is one more command by name called as clear blocks. So what is this clear block going to do? And this particular clear block will clear your block from your page file. Clear data ki clear block ki difference adutha. Clear data will clear your data in that particular cells. And me block ni clear cheyadu kani, and me block yokka structure alane untundi kani, is not going to clear your block out of your page file. Me page file lo nunchi block ni teeseyadu. Just like SQL or PLSQL, you have delete, truncate, drop and mode. Right? Andulo, if you are deleting, it is just deleting the information. But if you say drop, it is dropping your entire table. Structure to part of data gaani drop hai toh. And ye munda dinga kan nashtam. Same way, clear block is something which is going to clear your entire database. Sorry, entire block of that part. Me select chesna. And a fix lo rastam, me rasetam. If you write like this, clear blocks all అన్నాను అనుకోండి ఏమైపోతుంది, ఇస్ గోయింగ్ టు క్లియర్ ఆల్ ఆఫ్ మై బ్లాక్స్ ఇన్ ద డేటాబేస్. మొత్తం డేటాబేస్లో ఉన్న పేజ్ ఫైల్లో ఉన్న బ్లాక్స్ అనేది తీసేస్తుంది. కానీ నాకు ఇప్పుడు ఏం కావాలి, ఐ వాంట్ టు క్లియర్ ఎఫ్ఐ 11 బ్లాక్స్. ఎఫ్ఐ 11 ఉండే డేటాను మొత్తం తీసేయాలనుకుంటున్నాను నేను. అప్పుడు ఏం రాస్తాను, ఐ బి రైటింగ్ సంథింగ్ కాల్డ్ ఎస్ ఫిక్స్ మెంబర్ లిస్ట్లో ఏం రాస్తాను, ఎఫ్ఐ 11 అండ్ క్లియర్ బ్లాక్ ఆల్ ఫైనల్ ఎల్సే అండ్ what is this going to do? It is going to clear only my FI 11 data rather than clearing all of your blocks. But ఇందులో చూస్తే ఆల్ కాకుండా ఇంకా యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ అప్పర్ బ్లాక్స్ అంటుంది. అప్పర్ బ్లాక్స్ అంటే ఓన్లీ యర్ పేరెంట్ లెవెల్ బ్లాక్స్ ఆర్ గోయింగ్ టు బి క్లియర్. యూ నో లెవెల్ జీరో బ్లాక్స్, అప్పర్ లెవెల్ బ్లాక్స్, కరెక్ట్. సో అప్పర్ లెవెల్ బ్లాక్స్ ఆర్ గెటింగ్ క్లియర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ అస్ నాన్ ఇన్పుట్ బ్లాక్స్ అంటున్నారు. అప్పర్ లెవెల్ బ్లాక్స్ కి లెవెల్ జీరో బ్లాక్స్ కి యూ నో లెవెల్ జీరో అంటే నథింగ్ బట్ విచ్ ఆర్ ఓన్లీ లెవెల్ జీరో కాంబినేషన్స్ మీద ఉన్న డేటాని క్లియర్ చేస్తుంది. అప్పర్ అంటే పేరెంట్ లెవెల్స్లో ఉన్న డేటాని క్లియర్. కానీ హియర్ ఐ హ్యావ్ ఎ సిచ్యువేషన్ వేర్ ఇన్ మై లెవెల్ జీరోస్ ఆర్ లెవెల్ జీరోస్లోకి వెళ్తే దేర్ ఆర్ సమ్ క్యాలిక్యులేటెడ్ బ్లాక్స్. అలానే అప్పర్ లెవెల్స్లోకి కానీ వెళ్తే కొన్ని క్యాలిక్యులేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి. అండ్ నాకు ఇప్పుడేం కావాలి, పేరెంట్ లెవెల్లో కానీ కొన్ని నంబర్స్ని ఇన్పుట్ చేసా, లెవెల్ జీరోలో కానీ కొన్ని నంబర్స్ ఇన్పుట్ చేసా. అలానే పేరెంట్ లెవెల్స్లో కొన్ని క్యాలిక్యులేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి, లెవెల్ జీరోలో కొన్ని క్యాలిక్యులేటెడ్ బ్లాక్స్ ఉన్నాయి. నాకు ఇప్పుడు ఏం కావాలంటే ఓన్లీ క్యాలిక్యులేటెడ్ బ్లాక్స్ని క్లియర్ చేయాలి. ఇన్పుట్ చేసిన బ్లాక్స్ అలానే ఉంటాను. ఇన్ దట్ క్లియర్స్ ఐ సే క్లియర్ బ్లాక్స్ నాన్ ఇన్పుట్. ఇన్పుట్ కాని బ్లాక్స్ అంటే మీరు ఇన్పుట్ చేయని బ్లాక్స్ అన్నింటిని క్లియర్ చేయమంటున్నాను. విచ్ ఆర్ ఆల్ దోస్ బ్లాక్స్? క్యాలిక్యులేటెడ్ బ్లాక్స్. సో క్యాలిక్యులేటెడ్ బ్లాక్స్ అన్నింటిని క్లియర్ చేస్తాను. ఇఫ్ ఐ సే డైనమిక్ బ్లాక్స్ అంటే నథింగ్ బట్ డైనమిక్ క్యాల్క్ అండ్ స్టోర్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్లియర్ చేస్తుంది. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఎంటీ బ్లాక్స్ అంటే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ, ఇఫ్ ఎ బ్లాక్ ఈజ్ ఎంటీ 0000 ఆర్ హ్యాష్ మిస్సింగ్ అండ్ స్టిల్ ద బ్లాక్ ఈజ్ ఎగ్జిస్టింగ్, ఇన్ దాట్ కేస్ ఇట్ క్లియర్ ఆల్ సచ్ బ్లాక్స్. మోస్ట్ ఆఫ్ ద టైమ్ సే ఫ్రమ్ ఆప్టిమైజేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ యూ కెన్ సే క్లియర్ బ్లాక్స్ ఎంటీ అనే బ్లాక్ ని యూజ్ చేయొచ్చు. ఆల్ అంటే మాత్రం మొత్తం డేటాని క్లియర్ చేస్తుంది. సో ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మిమ్మల్ని ఎలా క్వశ్చన్ అడుగుతారంటే, ఐ వాంట్ టు క్లియర్
a particular year data, which is the best method, which is the fast way, which is the fastest way that I can do this and there. Say if I say clear data FY11 and all, it is going to clear all, sorry, only data ni maatrame clear chestunnante, it will take time to clear that particular thing. But if I say clear block and all, it will clear that in a second, but at the same time it will get cleared in within given within less amount of time. Tappu time lone clear ayipothundi. So for that the best option would be clear blocks. But if you are clearing a block, you should be sure that everything is getting cleared off. Matam structure matam clear ayipothundi page file nunchi bayataki. So these are the commands that we can use within your calculation steps. All these commands can never be used within your if function. AGG gaani, calculating gaani, clear blocks gaani, you cannot use this particular commands within your if statement. They can be used only within your fixed statements. Clear? So this completes our calculation steps. So still there are many things, but one of basic knowledge course, or if you want to go and survive in this particular hibernation based applications, e particular skills is more than enough. So మీకు చెప్పిన ఆ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్ అన్ని ఐ థింక్ ఇఫ్ యూ ఓపెన్ దట్ ఇన్స్టెన్స్ ఆ ఇన్స్టెన్స్ లో దొరుకుతాయి. దొరకపోయినా కానీ ఐ క్రియేట్ దెమ్ ఫర్ యూ అండ్ ఐ గివ్ ఇట్ టు యూ. బై క్రియేటింగ్ ఏ ప్లానింగ్ అప్లికేషన్ యూ గెట్ ఆల్ దోస్ అప్లికేషన్స్. ఓకే, విల్ సీ దట్. ఓకే, సో నౌ ద నెక్స్ట్ యాక్టివిటీ దట్ వీ నీడ్ టు డిస్కస్ ఈస్ వీ నీడ్ టు టాక్ అబౌట్ యువర్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్. ఎలా అనుకోస్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ గురించి మాట్లాడాలి. సో టు టాక్ అబౌట్ యువర్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్, లెట్ మీ టేక్ ఎన్ ఎక్సెల్ షీట్. క్లియరా ఇంతవరకు? Are you clear up to this calculation steps? Heroes manam ekkuga maatladaledu, we talked only calculating AGG, clear data, clear blocks. So if I want to create any linked report objects into my SBase application, I cannot directly write any linked report objects into this. So if you see, I don't have any option to create anything new, any option ledu ikkada. కానీ ఫ్రమ్ వేర్ ఐ కెన్ క్రియేట్ మై లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ అంటే, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఎనీ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్, యూ హ్యావ్ టు టేక్ హెల్ప్ ఆఫ్ ఎక్సెల్ యాడ్ ఇన్ ఆర్ స్మార్ట్. సో దట్ ఈస్ గోయింగ్ టు ఎస్ బేస్ అండ్ సే కనెక్ట్ టు అవర్ అప్లికేషన్. ఐల్ సే సో ఐల్ సే CREEPM అండ్ ఐల్ సే రిట్. సో దిస్ ఈస్ సంథింగ్ మై డేటాబేస్ ఈస్ రిట్రీవింగ్. లెట్ మీ టేక్ సమ్ అకౌంట్స్. సో లెట్ మీ టేక్ దిస్ పర్టికులర్ రెవెన్యూస్ scenario, let me take actuals, and year, let me take some year, FY13 and year with this one, I'll say keep only, and coming to your entities, let me take Hyderabad, say keep only, coming to your products, let me take monitors, let me say keep only, and finally, let me take some period, so Jan, Feb, March to quarter. So if I am writing something into my Excel sheet, ఈ ఎక్సెల్ షీట్లో నేను ఈ పర్టికులర్ సెల్లో కమెంట్ పెట్టాలి అంటే వాట్ ఐ డూ, ఐ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఐ సే ఇన్సర్ట్ కమెంట్ అంట. సో ఐ కెన్ రైట్ మై కమెంట్ ఇన్ టు దిస్. సో ఐ సే దిస్ సెల్ విల్ యాక్చువల్ డేటా. సో సమ్ కమెంట్ ఐఎమ్ కీపింగ్ ఇన్ దిస్. ఇలాంటి కమెంట్ ఐ వాంట్ టు పుట్ ఇన్ టు మై ఎక్సెల్ డేటా. ఎక్సెల్ లెక్ వస్తే ఇలా కమెంట్ పెట్టగలం, రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ సే ఇన్సర్ట్ కమెంట్ అని, యూ కెన్ పుట్ దట్ ఇన్ఫర్మేషన్. బట్ కమింగ్ టు యువర్ ఎస్బేస్ డేటా బేస్, ఇఫ్ ఐ వాంట్ టు పుట్ ది సేమ్ సార్ట్ ఆఫ్ కమెంట్ ఇన్ టు వన్ పర్టికులర్ సెల్, దెన్ ఐ షుడ్ బి యూజింగ్ మై లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ టు అప్డేట్ ఎక్సెల్ ఆర్ ఎ కమెంట్ ఇన్ టు యువర్ ఎస్బేస్ డేటా బేస్. ఒక బ్లాక్ లో ఉన్న సెల్ లైక్ నేను కమెంట్ అప్డేట్ చేయాలంటే ఏం యూజ్ చేయాలంటే, ఐ షుడ్ బి యూజింగ్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్. సో ఫర్ మీ 11 అనే దానికి ఐ వాంట్ టు అటాచ్ సమ్ ఇన్ఫర్మేషన్. సో వాట్ టైప్ ఆఫ్ అటాచ్మెంట్స్ యూ కెన్ పుట్ ఇన్ టు యువర్ ఎస్బేస్ కమెంట్స్ అంటే, ఎస్బేస్ లింక్డ్ రిపోర్ట్స్ కెన్ బి ఆఫ్ 3 టైప్స్. ఒకటి వచ్చేసి ఇట్ కెన్ బి ఎ సెల్ టెక్స్ట్, ఇట్ కెన్ బి ఎ సెల్ మీరు రాయొచ్చు, ఆ సెల్కి ఒక స్క్రిప్ట్ని అటాచ్ చేయొచ్చు, ఆర్ యూ కెన్ అటాచ్ ఎ ఫైల్ టు దట్ పర్టికులర్ సెల్, ఆర్ యూ కెన్ అటాచ్ ఎ యూఆర్ఎల్ టు దట్ పర్టికులర్ సెల్. అంటే ఈ సెల్కి నేను ఏమేమి పెట్టచ్చు, నేను రాసి ఏదైనా ఒక పేపర్ అంటించవచ్చు, లేదా ఐ కెన్ ఆల్సో అప్డేట్
file to this. Direct को ఒక file update చేయొచ్చు, ఒక document. Say for example land issue అనుకోండి, దాని related document ఇక్కడ upload చేయొచ్చు. Or if it is belonging to some company's profile, then I can attach an URL. So ఈ particular file, ఈ particular cell మీద క్లిక్ చేస్తానే automatic గా URL open అయిపోతుంది. Where I can go and look into that particular URL and I can understand why this particular number is here అని అర్థం చేసుకోవచ్చు. So how to update that? అంటే you can double click in this, or you can go into SBS and you can select something called as linked objects and options select change. Both are one and the same. So double click chesna, linked objects and select chesna, it is one and the same. Now I want to update a cell text to this particular 11. 11 ani ela vachindi ante monitor Hyderabad FY13 actuals revenue 01 January ante vachindi. Kani Hyderabad lo ye shop nunchi vachindi? There are like 10-15 shops. సో ఈ 10-15 షాప్స్లో నుంచి ఎక్కడి నుంచి వచ్చింది అనేది నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. సో నేను ఆ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఎలా రాస్తానంటే అటాచ్మెంట్స్లోకి వెళ్తే ఐ కెన్ కీప్ ఎ సెల్ నోట్, ఐ కెన్ పుట్ ఎ ఫైల్, ఆర్ ఐ కెన్ పుట్ ఎన్ యూఆర్ఎల్. ఫార్ మీ ఐ వాంట్ టు పుల్ పుట్ ఎ సెల్ నోట్ ఇన్ టు దిస్. ఐల్ సే దిస్ నంబర్ యూఆర్ షాప్ నంబర్ ఇచ్చాడు. ఈ షాప్ నంబర్, ఈ షాప్ లో బిజినెస్ జరిగింది కాబట్టి మనకి లెవెన్ అనే నంబర్ వస్తుంది అని చెప్పాడు. ఐ సే ఓకే, నౌ ఇఫ్ యు సీ దిస్ పర్టికులర్ సెల్ నోట్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అట్ ది సేమ్ టైమ్. ఇఫ్ ఐ డబుల్ క్లిక్, ఇఫ్ ఐ రైట్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఇఫ్ ఐ సే ఎడిట్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్, ఐఎమ్ ఏబుల్ టు సీ ది సేమ్ సెల్ నోట్ ఇన్ దిస్. సో ఇఫ్ యు సీ దిస్ నంబర్ ఈస్ దిస్ నంబర్ యు ఆర్ సీయింగ్ ఇస్ డ్యూ టు షాప్ నంబర్ 1001 అనే టెక్స్ట్ ఎంటర్ చేశాడు. ఏ కాంబినేషన్స్ లో ఎంటర్ చేశారో దాట్ ఆల్సో యువర్ ఏబుల్ టు సీ. సో యువర్ ఏబుల్ టు సీ దిస్ సేమ్ కాంబినేషన్. ఓకే, సో దిస్ ఇస్ హౌ యూ కెన్ అటాచ్ ఎ సెల్ నోట్ టు దిస్ పర్టికులర్. ఈ పర్టికులర్ సెల్ లో నేను ఇది అటాచ్ చేశాను. ఓకే, ఐల్ సే క్లోజ్. నౌ ఇఫ్ ఐ వాంట్ టు సీ ఇట్, ఐల్ డబుల్ క్లిక్ ఆన్ దిస్ అండ్ ఐల్ సే వ్యూ లాంచ్ అని కొడతాను. ఆటోమేటిక్లీ దిస్ ఇట్ సేస్ దిస్ నంబర్ యు ఆర్ సీయింగ్ ఇస్ డ్యూ టు షాప్ షాప్ నంబర్ 1001 అది. నౌ యూజర్ ఈస్ ఆల్సో సేయింగ్ దట్ ఈ పర్టికులర్ షాప్ యొక్క లొకేషన్ కావాలి అని. అంటే మనం ఇక్కడ ఒక గూగుల్ మ్యాప్ అటాచ్ చేయాలి. సో ఇఫ్ ఐ వాంట్ టు అటాచ్ ఎ గూగుల్ మ్యాప్, ఐల్ గో టు దట్ పర్టికులర్ గూగుల్ మ్యాప్. గూగుల్ మ్యాప్ ని ఒక పేజ్ లో ఓపెన్ చేసి ఆ లొకేషన్ ఓపెన్ చేసి ఆ పర్టికులర్ యూఆర్ఎల్ ని నేను తీసుకుని వచ్చి ఎక్కడ అటాచ్ చేస్తాను. ఐ గో ఇన్ టు దిస్ పర్టికులర్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్, ఐ సే అటాచ్ అండ్ ఇన్ దిస్ ఐ బి సెలెక్టింగ్ సంథింగ్ కాల్డ్ అస్ యూఆర్ఎల్ అని సెలెక్ట్ చేస్తాను. యూఆర్ఎల్ అని సెలెక్ట్ చేసి నౌ ఐ డోంట్ హావ్ దట్ లొకేషన్, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఐ గివ్ సంథింగ్ కాల్డ్ అస్ డబ్ల్యూడబ్ల్యూ గూగుల్ .com అని, సో దట్ ఇట్ హ్యాస్ టు ఓపెన్ ఎ గూగుల్ .com పేజ్ అండ్ ఐ సే ఓకే. So when I say okay and I'll say close, whenever I want to launch this, double click on this, select this URL and I'll say view or launch. When I say view or launch, it is going to directly open my web page. Internet connection, it has to say no internet connection. So this is how I can open a URL. Or I also can attach a file to this particular thing. So okay, cell I am updating cell node URL and I am also going to attach a file to this particular thing. So I will browse some file, a file attaches. I'll say view launch and automatically it is going to open that particular. This is how you can update a comment into this particular cell. But end of the day, user ఏం అంటున్నాడు, ఏ నంబర్ కి లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ ఉంది, ఏ నెంబర్ కి లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ లేదు. నువ్వైతే ఇప్పుడు పెట్టావు కాబట్టి నీకు తెలుసు, లేకపోతే ఎండ్ ఆఫ్ ది డే నాకు ఎలా తెలుస్తుంది అంటే వాట్ యూ కెన్ డూ ఇస్ యూ కెన్ గో ఇన్ టు ఎస్బీఎస్ ఆప్షన్స్ లోకి వెళ్ళి మనం స్టైల్స్ అనేది ఎనేబుల్ చేసాం. ఇన్ స్టైల్స్ ఇఫ్ యూ గో ఇన్ టు దిస్ పర్టికులర్ స్టైల్స్ ట్యాబ్, పేరెంట్ అండ్ చైల్డ్ అనేది దేనికి సెట్ చేస్తున్నాం, మెంబర్స్ కి సెట్ చేస్తున్నాం. అలానే మీరు డైమెన్షన్స్ కానీ, ఈ డైమెన్షన్ అంతా బ్లూ కలర్, ఈ డైమెన్షన్ అంతా రెడ్ కలర్, యూ కెన్ సెట్ దట్ వే. అట్ ది సేమ్ టైమ్ data cells also you can set in which my linked report object
నంబర్ షుడ్ బి డిస్ప్లేడ్ ఇన్ బ్లూ కలర్ అంటున్నాను. ఫార్మాట్లోకి వెళ్ళి కొద్దిగా బాగా అనిపించాలని బోల్డ్ పెడుతున్నాను. అంటే ఓకే, నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్ మై లెవెల్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ బ్లూ కలర్. సో ఏ సెల్కి అయితే లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్ ఉంటుందో దట్ సెల్ విల్ బి ఈజీలీ ఐడెంటిఫైడ్. సో మీరు ఆ సెల్ మీద పోయి డబుల్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్లీ యూ కెన్ సీ నంబర్ ఆఫ్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ అటాచ్ టు ఇట్. సో వాట్ ఈస్ యువర్ లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్? ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ కమెంట్ దట్ యు ఆర్ అటాచింగ్ టు యువర్ సెల్ ఇన్ ఎస్పేస్. ఒక సెల్కి కమెంట్ని ఎలా అటాచ్ చేస్తాము అంటే దట్ యూ కెన్ డూ విత్ హెల్ప్ ఆఫ్ యువర్ ఎస్బీఎస్ ఎక్సెల్ యాడ్ ఇన్ ఆర్ ఇన్ యర్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ. సో ఇన్ హైపీరియన్ స్మార్ట్ వ్యూ దేర్ షుడ్ బి అన్ ఆప్షన్ డాక్యుమెంట్ లింక్, టెక్స్ట్ లింక్, సపోర్ట్ డీటెయిల్ లింక్స్ అన్న. సపోర్టింగ్ డీటెయిల్స్ ఈజ్ నథింగ్ బట్ సెల్ టెక్స్ట్ అలానే డాక్యుమెంటేషన్ లింక్. వన్ సెకండ్ లెట్ యాడ్. సో మోస్ట్లీ యా సెల్ టెక్స్ట్ అలానే డాక్యుమెంట్ లింక్ ఈ రెండు పాసిబిలిటీ ఉంటుంది. యూ కెనాట్ అటాచ్ అండ్ యూఆర్ఎల్ విత్ దిస్. సో యూ కెన్ బి డూయింగ్ దిస్. ఈ రెండు ఆప్షన్స్ యూస్ సెల్ టెక్స్ట్ ఆఫ్ ది డాక్యుమెంట్. ట్రై దిస్ ఇన్ కేస్ ఇఫ్ ఇట్ డజంట్ వర్క్ అవుట్ విల్ సీ దిస్ పాయింట్. దీస్ ఆర్ ద టూ ఆప్షన్స్, సెల్ టెక్స్ట్ అండ్ డాక్యుమెంట్ లింక్. సపోర్టింగ్ డీటెయిల్స్ ఈస్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ దిస్ పర్టికులర్ యూఆర్ఎల్. దట్ విల్ బి డిస్కసింగ్ ఇన్ ప్లానింగ్, ఇది ప్లానింగ్ క్లాస్. ఓకే, so this is how you can use your linked report objects. But user ipudu em antunnadu ante I want this linked report objects to be copied from one sbs server to another sbs server. So what you can do, you can right click on it and you can say export linked report objects. When you say export linked report objects, so it will ask where you want to export this. So I want this to be exported to my CRE folder in my computer. So I think it is in D drive. So with some name and I'll say new folder. So this is where I want to create all my things. The export will override existing files in the directory. Do you want to continue on? Yes or no? Now if I go into this, I'll be able to see in new folder all my linked report objects related information. In the level there, attribute.txt and the new folder.exp and the create on this. So this file is attached. So that is why it has taken that particular file. So ala next question I want to ask, how can you export and import them? So export చేస్తున్న ఇదే ఫైల్ ని యూ కెన్ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ ఇంపోర్ట్ దిస్ పర్టికులర్ ఫైల్. సో వాట్ యూ వాంట్ టు ఇంపోర్ట్, యూ వాంట్ టు ఇంపోర్ట్ దట్ న్యూ ఫోల్డర్ అనే దాన్ని ఇంపోర్ట్ చేస్తే సరిపోతుంది. నౌ ది నెక్స్ట్ క్వశ్చన్ దే విల్ బి ఆస్కింగ్ ఇస్, సో హౌ మెనీ జీబీస్ ఆఫ్ ఫైల్ ఐ కెన్ అటాచ్ టు దిస్ పర్టికులర్ సెల్. అంటే మీ డిస్క్ స్పేస్ ని బేస్ చేసుకోవాలనుకుంది. మీకు ఎంత డిస్క్ స్పేస్ ఉంటే, ఎంత అవైలబిలిటీ ఫ్రీ స్పేస్ ఉంటే అంత సైజ్ ఆఫ్ ఫైల్ ని అటాచ్ చేసుకోవాలి. 100 GB, 200 GB, 300 GB, డిపెండ్స్ అపాన్ ద డిస్క్ స్పేస్ దట్ యూ హ్యావ్ విత్ దట్ పర్టికులర్ డైరెక్టరీ. మీరు చేస్తున్న డైరెక్టరీలో ఎంత డిస్క్ స్పేస్ ఉంటుందో అంత అంత సైజ్ ఆఫ్ ఫైల్ని అటాచ్ చేసుకోవచ్చు. ఆర్ నార్మల్లీ యూ కెన్ సే ఇట్ డిపెండ్స్ అపాన్ ద డిస్క్ సైజ్. మీరు మీకు డిస్క్ సైజ్ అవైలబిలిటీ బేస్ చేసుకుని యూ కెన్ అటాచ్ దిస్ లింక్. ఇంతకు మించి దే కాంట్ ఆస్క్ ఏ సింగిల్ క్వశ్చన్ ఆన్ యర్ లింక్. క్లియర్? సో వీఆర్ డన్ విత్ లింక్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్, వీఆర్ డన్ విత్ క్యాలిక్యులేషన్ స్క్రిప్ట్స్, వీఆర్ డన్ విత్ అవుట్లైన్స్. నౌ రూల్ ఫైల్ ఈజ్ ఆల్సో డన్. సో వాట్ ఆర్ లెఫ్ట్? పార్టీషన్స్ అనేది ఒకటి, అలానే రిపోర్ట్ స్క్రిప్ట్స్ అనేది ఒకటి, అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఫిల్టర్స్ అనేది ఒకటి. త్రీ కాంపోనెంట్స్ మిగిలిపోయినాయి. సో ఇన్ దిస్ రైట్ నౌ వీఆర్ ఏబుల్ టు సీ సంథింగ్ కాల్డ్ అస్ పార్టీషన్స్ అనేది చూడగలుగుతాం. సో వాట్ ఆర్ వై డూ వీ రిక్వైర్ దిస్ పర్టికులర్ పార్టీషన్స్? పార్టీషన్స్ ఆర్ యూజ్డ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ ఎస్బీఎస్ అప్లికేషన్ టు అనదర్ ఎస్బీఎస్ అప్లికేషన్ సారీ ఫ్రమ్ వన్ ఎస్బీఎస్ డేటాబేస్ టు అనదర్ ఎస్బీఎస్ డేటాబేస్ ఫ్రమ్ వన్ ఎస్బీఎస్ డేటాబేస్ టు అనదర్ ఎస్బీఎస్ డేటాబేస్ ట్రాన్స్ఫర్ సారీ రైట్ టు ట్రాన్స్ఫర్ యువర్ డేటా ఫ్రమ్ పార్టీషన్స్ ఆర్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ ఎస్బీఎస్ సర్వర్ టు అనదర్ ఎస్బీఎస్ సర్వర్ సారీ ఎస్బీఎస్ డేటాబేస్ పార్టీషన్స్ ఆర్ యూజ్ టు ట్రాన్స్ఫర్ డేటా ఫ్రమ్ వన్ ఎస్బీఎస్ డేటాబేస్ టు అనదర్ ఎస్బీఎస్ డేటాబేస్ ఒక ఎస్బీఎస్ డేటాబేస్ నుంచి ఇంకొక ఎస్బీఎస్ డేటాబేస్. కానీ ఈ ఎస్బీఎస్ డేటాబేస్ అనేది ఎక్కడ ఉండాలి?
where should my source be and where should my target be? Right, question వచ్చేసి ఏమంటున్నాడు, ఒక ఎస్పేస్ డేటాబేస్ నుంచి ఇంకో ఎస్పేస్ డేటాబేస్ కి ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటున్నాడు. సో నా సోర్స్ ఎస్పేస్ సర్వర్ ఎక్కడ ఉంటుంది, అలానే నా టార్గెట్ ఎస్పేస్ సర్వర్ సారీ ఎస్పేస్ డేటాబేస్ ఎక్కడ ఉంటుంది అనే క్వశ్చన్కి వస్తే, యువర్ ఎస్బీఎస్ డేటాబేస్ కెన్ బి విత్ ఇన్ ద సేమ్ అప్లికేషన్స్ బోత్ సోర్స్ అండ్ టార్గెట్. అంటే ఒకే అప్లికేషన్లో మీ సోర్స్ టార్గెట్ ఉండొచ్చు, లేదా యువర్ సోర్స్ కెన్ బి ఇన్ వన్ అప్లికేషన్ అండ్ యువర్ టార్గెట్ కెన్ బి ఇన్ అనదర్ అప్లికేషన్, ఆర్ యువర్ సోర్స్ కెన్ బి ఆన్ వన్ సర్వర్ అండ్ యువర్ టార్గెట్ కెన్ బి ఆన్ డిఫరెంట్ సర్వర్. అంటే ఏమంటున్నాడంటే, పార్టీషన్స్ అనేవి రెండు ఎస్బీఎస్ డేటాబేస్ల మధ్య క్రియేట్ చేయొచ్చు, కానీ ఆ ఎస్బీఎస్ డేటాబేస్లు ఎక్కడ ఉండొచ్చు అంటే, ఒకటి ఒకే అప్లికేషన్లో ఉండొచ్చు, లేకపోతే వేరు వేరు అప్లికేషన్స్లో ఉండొచ్చు, లేకపోతే ఇట్ కెన్ బి ఆన్ టూ డిఫరెంట్ సర్వర్స్. సో నౌ లెట్ అస్ ట్రై టు క్రియేట్ ఎ పార్టీషన్ విత్ ఇన్ ద సేమ్ అప్లికేషన్. సో నాకు సిఆర్ఈ అనే అప్లికేషన్లోనే ఐ హ్యావ్ ఎ డేటాబేస్ బై నేమ్ కాల్డ్ యాజ్ సిఆర్ఈ DPN, sorry, something called as duplicator. CRE DPN to run, and my database will be a normal database. I'll say okay. So now they are asking me to create a partition between these two databases. So if I want to create a partition between these two databases, one thing is, నేను క్రియేట్ చేసే పార్టీషన్ ఏదైతే ఉంటుందో అవి రెండు సింక్ లో ఉండేటట్టు చూడాలి. అంటే మై ఈపీఎం అవుట్లైన్ అండ్ సిఆర్ఈ డిపిఎ డూప్లికేట్ అవుట్లైన్ టు సమ్ ఎక్స్టెంట్ షుడ్ బి ఇన్ సింక్. సో ఫర్ దట్ వాట్ ఐ డూ ఇస్, నా ఈపీఎం అవుట్లైన్ని ఇక్కడికి తీసుకెళ్ళాలి, అంటే ఇక్కడ సేమ్ అవుట్లైన్ ఉండాలి, ఇక్కడ సేమ్ అవుట్లైన్. ఫర్ దట్ వాట్ ఐ డూ ఇస్, ఐ ఓపెన్ మై అవుట్లైన్ అండ్ ఐ సే ఫైల్ సేవ్ యాజ్ అన్ సేవ్ యాజ్ అని వేర్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్, ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్ ఇన్ టు మై ఎస్బీఎస్ సర్వర్, బట్ ఐఎమ్ గోయింగ్ టు సేవ్ ఇట్ ఇన్ టు మై సిఆర్ఈ అప్లికేషన్. ఈ సిఆర్ఈ అప్లికేషన్లో కొత్తగా క్రియేట్ చేసిన సిఆర్ఈ డిపి అనే దాంట్లోకి వెళ్ళి అండ్ డబుల్ క్లిక్ ఆన్ దిస్, అండ్ ఐ డబుల్ క్లిక్ ఆన్ దిస్ ఇట్ సే ది ఫైల్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ రీప్లేస్ ఎగ్జిస్టింగ్ ఫైల్ ఎస్ ఆర్ నో అంటుంది, అది సే ఎస్. సో దీంతో ఏమైపోతుందంటే, మీ ఆల్రెడీ సిఆర్ఈ డిపి అనే ఫైల్ ఏదైతే డాట్ ఓటిఎల్ అనే ఫైల్ ఉంది, ఈ పర్టికులర్ అవుట్లైన్ తీసుకోండి అని రాదు సేమ్ నేమ్. సో ది అవుట్లైన్ హ్యాస్ బీన్ సేవ్ టు న్యూ లొకేషన్, యూ వాంట్ టు ఓపెన్ ఇట్ అంటుంది, అది సే ఎస్. సో ఇట్ హ్యాస్ ఓపెన్ మై అవుట్లైన్, నా వెళ్తే వర్టికల్ అంటాను, రెండు పక్కన పక్కన పెట్టుకొని చూస్తున్నాను. ఇఫ్ యూ సీ ఐఎమ్ హ్యావింగ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్స్ అండ్ ది సేమ్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ డైమెన్షన్. సో నౌ ఐ వాంట్ టు క్రియేట్ ఎ పార్టీషన్ బిట్వీన్ సిఆర్ఈ డిపి అండ్ ఈపీఎం డేటాబేస్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ పార్టీషన్స్ ఐ కెన్ క్రియేట్ అంటే, ఐ కెన్ క్రియేట్ త్రీ టైప్స్ ఆఫ్ పార్టీషన్స్. ఫస్ట్ పార్టీషన్ వుడ్ బి రిప్లికేటెడ్ పార్టీషన్, సెకండ్ పార్టీషన్ వుడ్ బి ట్రాన్స్పరెంట్ పార్టీషన్, థర్డ్ పార్టీషన్ వుడ్ బి లింక్డ్ పార్టీషన్. సో దేర్ ఆర్ త్రీ టైప్స్ ఆఫ్ పార్టీషన్. లెట్ అస్ ట్రై టు స్టార్ట్ డిస్కసింగ్ అబౌట్ యువర్ రిప్లికేటెడ్ పార్టీషన్. సో ఇఫ్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ మై రిప్లికేటెడ్ పార్టీషన్, ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ మై ఫైనాన్షియల్ ఇయర్ 12 data. If I take my years, FI12, FI13 ఉంది, నా రిక్వైర్మెంట్ ఏంటంటే FI12 EPMలో ఏదైతే డేటా ఉందో, ఫైనాన్షియల్ ఇయర్ 12లో EPMలో ఏదైతే డేటా ఉందో, అదే డేటాని నేను ఎక్కడికి ట్రాన్స్ఫర్ చేయాలి, సిఆర్ఈ డిపి అనే డేటాబేస్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఫర్ విచ్ ఆల్ అకౌంట్స్ అంటే, ఫర్ రెవెన్యూ అకౌంట్స్, ఈ రెవెన్యూలో ఉన్న అకౌంట్స్ని మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. అలానే ఫర్ విచ్ ఆల్ పీరియడ్స్ అంటే, ఐ వాంట్ టు ట్రాన్స్ఫర్ ఇట్ ఫర్ జనవరి అండ్ ఫిబ్రవరి మార్చ్. అట్ ది సేమ్ టైమ్ ఫర్ విచ్ ఆల్ ప్రోడక్ట్స్ అంటే, ఫర్ టైమ్ బీయింగ్ ఐ వాంట్ టు డూ ఇట్ ఓన్లీ ఫర్ ది మానిటర్స్, అండ్ అట్ ది సేమ్ టైమ్ ఫర్ విచ్ ఆల్ ఎంటిటీస్ అంటే, ఫర్ హైదరాబాద్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి. అంటే మిగతా ఎంటిటీస్ డేటా ఎక్కడికి పోకూడదు, సిఆర్ఈ డిపి అనే దాంట్లో వెళ్ళదు. ఓన్లీ నేను చెప్పిన రిక్వైర్డ్ డైమెన్షన్స్లో ఉన్న డేటా, మెంబర్స్లో ఉన్న డేటా మాత్రమే పోవాలి. So for that, what I'll do is, I'll close this both of these outlines. Now, I'll go to my EPM application and I'll right click on partition and I'll say create new partition.
When I say create new partition, it is giving you three options: replicated, linked, transparent, and a partition system. In this, I am going to select replicated partition and select chestunnanu. After selecting this replicated partition, go into connections ane dante. So in connections, it is asking your data source database. Data source space database ekkada undante king ane server meedu undi. Alane ye application lo undante CRE ane application lo undi. ఏ డేటాబేస్ ని కనెక్ట్ చేస్తున్నారంటే ఈపీఎం అనే డేటాబేస్ ని కనెక్ట్ చేస్తున్నారు యూజర్ వచ్చేసి అడ్మిన్ బట్ వాట్ ఈస్ యువర్ టార్గెట్ వేర్ యూ వాంట్ టు కాపీ దిస్ డేటా ఆర్ వేర్ యూ వాంట్ టు క్రియేట్ దిస్ పార్టిషనింగ్ కనెక్షన్ అంటే ఐ వాంట్ టు క్రియేట్ ఇట్ ఇన్ టు ద సేమ్ సర్వర్ ఇక్కడ కావాలంటే నా సర్వర్ ని చేంజ్ చేసుకోవచ్చు ఓకే అట్ ది సేమ్ టైం ఐ వాంట్ ఇన్ టు ద సేమ్ అప్లికేషన్ సో సెలెక్ట్ యువర్ అప్లికేషన్ అండ్ వేర్ ఐ వాంటెడ్ దాట్ టు బి కనెక్టెడ్ దాట్ to be connected to a CRE DBA with which user and admin and user to connect. And after that, the next tab we have is areas and a tab. In this areas and a tab, you have user member selection tool and use text editor and use inline editing and three options. In case if I use this member selection tool, if I double click here on the option on the source of the image, there is the information on the right. If I double click on this, what happens to me? Member selection tool. That is, if I select use text editor and if I double click on this, what happens to me? I will be getting a text editor wherein I can type my own names. Revenue01, Revenue02, Revenue03, comma, Anil and Askun. Alane, if I say inline edit and here, you can edit this. So which is the best option for you right now? Member selection. So select use member selection tool. Double click on this. So from accounts, which are the members that I wanted to transfer from my EPM to CRE, PD or DP and there. I want all these members. So take them to your right hand side. So just say add an option select. So these are all the accounts that I wanted to copy, and from my period dimension, which are the members that I wanted to copy at there from Jan, Feb, March. So select this members and say add them. Finally, from products, which product I wanted? I wanted only this product and say add. Make away gavala vani, take to your right hand side. And finally, entities, I wanted only my Hyderabad, take it to my right hand side. Then coming to your years, which is the year that you wanted to transfer, I wanted to transfer FY12, I'll say right hand side. And finally, scenario, I wanted to do it on my actual. This is the member combination that I want to do. I'll say okay. So now I have the selection. Okay, so you put malli in selections na target lo chayar. Target lo gani same number of selections chayar. So if I want to do that, instead of selecting it, what I'll do is I'll go to this particular use inline editing and I'll double click on this and say control A, control C, come to target, control A. So I have the same combinations. Malli velli check. So the partition anedi ela exist avutundante, always you should have equal number of cells which should be connected. So show cell count antunnanu. So in this particular cell count, it is 15 and 20, it is not displaying in this. So now if I say store cell count, ikkada enni cells connect avutunnayi? 15 cells connect avutunnayi. Alane ikkada gani 15 cells ante సోర్స్ నుంచి టార్గెట్ లకి ఈక్వల్ నంబర్ ఆఫ్ సెల్స్ ని అప్డేట్ చేయాలి. యూ కెనాట్ హ్యావ్ 16 ఇన్ టార్గెట్ అండ్ 15 ఇన్ యువర్ సోర్స్. దేర్ షుడ్ బి ఈక్వల్ నంబర్ ఆఫ్ సెల్స్. నౌ ఐల్ సే వాలిడేట్ అంటాను. ఇట్ సేస్ వాలిడేషన్ వాస్ సక్సెస్ఫుల్ అంటుంది. నౌ ఐ కెన్ సేవ్ మై పార్టిషన్. బట్ ఇఫ్ యూ సీ మ్యాపింగ్స్ అనే ఆప్షన్ ని వదిలేస్తున్నాను. ఎందుకు వదిలేస్తున్నాను అంటే, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ మై టార్గెట్ దేర్ ఆర్ 5 డైమెన్షన్స్, బట్ ఇన్ మై సోర్స్ దేర్ ఆర్ 6 డైమెన్షన్స్. సో సోర్స్ లో ఏమో 6 డైమెన్షన్స్ ఉన్నాయి, టార్గెట్ లైక్ వచ్చేసరికి 5 డైమెన్షన్స్ ఉన్నాయి.
And there is one extra dimension in your source, but still you have to create a partition. Alantabudu, I'll be going for my mappings. In mappings, say for example, I am having extra dimension mining called as scenario. Actual data, I want to map it to my target database. And if I'll not select any member, I'll just select void any member. ఇది ఏం చేస్తుందంటే సోర్స్ లో యాక్చువల్ మీద బుక్ అయిన సినారియో అనే డైమెన్షన్ సోర్స్ లో ఉంది, టార్గెట్ లో సినారియో అనే డైమెన్షన్ లేనప్పుడు ఏం చేస్తుందంటే వాట్ ఇట్ విల్ డూ ఇస్ యాక్చువల్ అనే మెంబర్ సోర్స్ లో ఉంది కాబట్టి నా టార్గెట్ లో లేని దాన్ని జస్ట్ ఇమాజిన్ చేసుకుని దాని మీద లాక్ అండ్ సెండ్ చేసి అని చెప్తుంది. ఓకే, విల్ నాట్ హ్యావ్ ఇట్, బట్ సినారియో డైమెన్షన్ నుంచి ఏ మెంబర్ని తీసుకోవాలనే క్వశ్చన్ వచ్చినప్పుడు అది ఎక్కడ రాస్తాము, విల్ బి రైటింగ్ ఇన్ యర్ మ్యాపింగ్స్. ఓకే, అట్స్ డిలీట్ బికాస్ వీ డి హ్యావ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ డైమెన్షన్. విల్ సీ దట్ ఒక డైమెన్షన్ నేను లేపేసి చూద్దాం. ఓకే, నవ్ ఐ విల్ సే వ్యాలిడేట్. సో ఇట్ సేస్ వ్యాలిడేషన్ వాజ్ సక్సెస్ఫుల్. నవ్ ఇఫ్ ఐ సే సేవ్, యువర్ పార్టీషన్ గెట్స్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్. సో యువర్ పార్టీషన్ గాట్ క్రియేటెడ్. బ్యాక్ ఎండ్లో మీ పార్టీషన్ ఫైల్ ఏమైనా క్రియేట్ అవుతుందంటే యువర్ అప్లికేషన్ నేమ్, సారీ యువర్ డేటాబేస్ నేమ్ డాట్ డిబిబి అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ బ్యాకప్ ఫైల్. విల్ బి క్రియేటింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ DDB అని ఒకటి క్రియేట్ చేస్తుంది, డబల్ డి డబల్ డిబి అని క్రియేట్ చేస్తుంది. సో లెట్ అస్ గోయింగ్ టు సి డైరెక్టరీ, హైపీరియన్ ప్రొడక్ట్స్ ఎస్ బేస్ సర్వర్. సంథింగ్ పార్టీషన్ ఫైల్ ఎక్స్టెన్షన్ డిబిబి డేటాబేస్ బ్యాకప్ డిబిబి పార్టీషన్. డిడి డబల్ డి డిడి డి అంటే డాగ్, డి అంటే డాగ్, మళ్ళీ బి అంటే బాగ్, డాగ్ డాగ్ బాగ్. అదే మీ బ్యాకప్ ఫైల్ అంటే డిబిబి డాగ్ బార్గు బార్గు. ఏమన్నా పర్లేదు, యు నీడ్ టు అండర్స్టాండ్ ఎక్స్టెన్షన్. వచ్చేస్తుంది చూపిస్తాను. తీసుకెళ్ళచ్చు. యా, యూ షుడ్ బి హ్యావింగ్ అట్లీస్ట్ సమ్ రిలేటివిటీ. సో లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్కి అయితే ఎల్ఆర్ఓ అని క్రియేట్ అవుతుంది బ్యాక్ ఎండ్ ఫైల్. మీ దాంట్లో లింక్డ్ రిపోర్ట్ ఆబ్జెక్ట్స్ వస్తే దేర్ విల్ బీ ఏ ఫైల్ బై నేమ్ కాల్డ్ యాజ్ ఎల్ఆర్ఓ. సో ఇఫ్ యూ సీ దేర్ ఇస్ ఎ ఫైల్ బై నేమ్ కాల్డ్ యాజ్ ఎల్ఆర్ఓ అండ్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ డిబిబి విచ్ ఈస్ యువర్ డేటాబేస్ బ్యాకప్ ఫైల్ అండ్ యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ డిడిబి విచ్ ఈస్ యువర్ పార్టీషన్ ఫైల్. రైట్, ఇట్ గెట్స్ ఆల్రెడీ automatically created based on the number of allowances that you have created. And what is the CSC? CSC calculation method. It is your calculation. Clear? So this is how I have created a partition, and mostly I have created a replicated partition. So this is my EPM database. This sheet lo nenu deni connect ayyanu, I have connected to my EPM database. Now in this sheet 2 I am connecting to your CRE duplicate database. So what I'll do is I'll get the same combination. I'll just connect to my CRE DP application. So షీట్ వన్ ఏమో ఈపీఎంకి కనెక్ట్ అయింది, షీట్ టూ ఏమో సిఆర్ఈడిపికి కనెక్ట్ అయింది. సో లెట్ మీ సే రిట్రీవ్. సో వాట్ ఐఎమ్ హ్యావింగ్, ఐఎమ్ హ్యావింగ్ ఎవ్రీథింగ్ యాజ్ హ్యాష్ మిసింగ్. కాకపోతే రిప్లికేటెడ్ పార్టీషన్లో ప్రాబ్లం ఏంటి అంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ యువర్ స్టోర్డ్ మెంబర్. స్టోర్డ్ మెంబర్ ఎప్పుడు క్యాలిక్యులేట్ అవుతుంది,
మీరు ఫోర్స్ఫుల్ గా క్యాలిక్యులేట్ చేస్తే మాత్రమే క్యాలిక్యులేట్ అవుతుంది. ఈవెన్ యువర్ రిప్లికేటెడ్ పార్టీషన్ ఈజ్ ఆల్సో వన్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్. ఏంటంటే యూ హ్యావ్ టు ఫోర్స్ఫుల్లీ రీఫ్రెష్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ యువర్ సోర్స్ డేటాబేస్ టు టార్గెట్ డేటాబేస్. అది ఎలా చేస్తామో చూద్దాం. సో ఇన్ యువర్ పార్టీషన్స్ యూ హ్యావ్ ఎన్ ఆప్షన్ కాల్డ్ యాజ్, మీరు సోర్స్ ఇది కదా, సోర్స్ మీదకి వెళ్ళి ఇఫ్ యూ ఎక్స్పాండ్ సోర్స్ విల్ నాట్ బి ఏబుల్ టు సీ ఎనీ సోర్స్ బికాస్ దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ సోర్స్. అలానే టార్గెట్ ఎక్స్పాండ్ చేస్తే వేర్ దిస్ పర్టికులర్ టార్గెట్ ఈజ్ అవైలబుల్ అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలానే నా టార్గెట్ లెక్ వెళ్ళి పార్టీషన్స్ ఎక్స్పాండ్ చేస్తే సోర్స్ డేటాబేస్ టార్గెట్ డేటాబేస్ ఇన్ఫర్మేషన్ బికాస్ దిస్ ఈస్ ద టార్గెట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ టార్గెట్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ బట్ సోర్స్ తీసుకుంటే యూ హ్యావ్ ద సోర్స్ ఇన్ఫర్మేషన్. సో గో ఆన్ టు యువర్ సోర్స్, రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఇఫ్ యూ సీ రిప్లికేట్ డేటా టు టార్గెట్ అనే ఆప్షన్, రిప్లికేట్ డేటా టు టార్గెట్ అనే ఆప్షన్. అంటే వాట్ ఇట్ డస్ ఇస్ వాట్ ఎవర్ డేటా యూ హ్యావ్ ఇన్ యువర్ సోర్స్ దట్ డేటా విల్ బి రీఫ్రెష్డ్ ఇన్ టు యువర్ టార్గెట్. అలానే ఇఫ్ యూ రైట్ క్లిక్ ఆన్ దిస్ టార్గెట్ రిప్లికేట్ డేటా ఫ్రమ్ సోర్స్ అని ఉంది, ఎంతసేపు ఉన్నా కానీ సోర్స్ నుంచి డేటా టార్గెట్కి మూవ్ అవుతుంది, కానీ టార్గెట్ నుంచి సోర్స్ అయితే మూవ్ అవ్వదు. దేంట్లో రిప్లికేటెడ్ పార్టీషన్. సో ఇఫ్ యూ రిప్లికేట్ డేటా ఫ్రమ్ సోర్స్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకో, అదే దీని మీదకి వెళ్తే ఇక్కడ నుంచి అక్కడికి పుష్ చేయాలి మాత్రమే. సో యూ కాంట్ అప్డేట్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ టు ఫ్రమ్ టార్గెట్ టు సోర్స్, టార్గెట్ నుంచి సోర్స్ లేకైతే అప్డేట్ చేయలేదు, కానీ సోర్స్ నుంచి టార్గెట్కి మూవ్ అవుతుంది. సో నా సో లెట్ మీ గో అండ్ రైట్ క్లిక్ ఆన్ మై రిప్లికేట్ డేటా టు టార్గెట్ అనే ఆప్షన్ క్లిక్ చేశాను. అప్డేట్ చేంజ్డ్ సెల్స్ ఓన్లీ అంటుంది, అంటే ఇంటెలిజెంట్ క్యాలిక్యులేషన్ లాగా ఏవేవైతే చేంజ్ అయ్యాయో మాత్రమే అప్డేట్ చేయండి. ఈ సెల్స్ అన్ని ఎప్పుడు అప్డేట్ అయ్యాయి, ఇప్పుడు అవ్వలేదు, సో వాట్ ఐ డూ అప్డేట్ ఆల్ సెల్స్ అంటాను అనిస్తే వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ ఇస్ ఇట్ ఈస్ గోయింగ్ టు రిప్లికేట్ ఆల్ యువర్ డేటా ఫ్రమ్ యువర్ ఈపీఎం డేటాబేస్ టు సిఆర్ఈడి డూప్లికేట్ డేటాబేస్ లెకి కాపీ చేస్తుంది. నౌ ఇఫ్ ఐ సే రిట్రీవ్ ఇన్ దిస్ FI 13, ఇట్ ఈస్ మనం FI 12 చేసాం. సో లెట్ మీ గో ఇన్ టు FI 12 అండ్ సీ. సో ఐ హ్యావ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇన్ దిస్. సో లెట్ మీ మేక్ ఇట్ అప్ FI 12. సో లెట్ మీ సే రైట్. బట్ ఇఫ్ యు సీ ఫర్ FI 12 యు ఆర్ హ్యావింగ్ ద ఇన్ఫర్మేషన్, అదే నా FI 13 డేటా తీసుకోవాలి. ఇన్స్టెడ్ ఆఫ్ FI 12 ఐ పుట్ FI 13. సో ఇదే సేమ్ కాంబినేషన్. సో ఇఫ్ ఐ సే రిట్రీవ్ ఐ హ్యావ్ దిస్ డేటా బట్ నా CREDP లేక వచ్చి రిట్రీవ్ చేస్తే ఈవెన్ ఆఫ్టర్ రిప్లికేటింగ్ మై డేటా ఐఎమ్ నాట్ ఏబుల్ టు రిఫ్రెష్ FI 13 డేటా ఇన్ ఇయర్ CREDP. ఎందుకంటే యూ హ్యావ్ క్రియేటెడ్ పార్టీషన్ ఓన్లీ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ 12 మధ్య మాత్రమే పార్టీషన్ క్రియేట్ చేస్తాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ అప్డేటింగ్ సమ్ నంబర్ ఇన్ టు దిస్ సే 1000 అని అప్డేట్ చేస్తాను, సే ఎస్ బేస్ లాక్ అంటున్నాను, అలానే ఎస్ బేస్ సెండ్ అంటున్నాను. సో CREDP ఇస్ మై టార్గెట్ డేటాబేస్ ఫర్ టైమ్ బీయింగ్. ఇఫ్ ఐ సే రిట్రీవ్ ఐఎమ్ హ్యావింగ్ దిస్ డేటా బట్ సే ఫర్ ఎగ్జాంపుల్ నౌ హియర్ ఐఎమ్ గోయింగ్ టు అప్డేట్ సమ్ నంబర్ కాల్డ్ అస్ 1 అన్నాను అంటే లాక్ అన్నాను అంటే రిట్రీవ్. సో CREDP లేక వచ్చి రిట్రీవ్ చేసినా కానీ ఇట్ విల్ బి ద సేమ్, దెర్ ఇస్ నో చేంజ్. బట్ సే ఫర్ ఇన్స్టెన్స్ ఇఫ్ ఐ డూ ఎ రిప్లికేట్ డేటా టు టార్గెట్ అండ్ సే అప్డేట్ ఆన్సర్ అండ్ సే ఓకే, సో నౌ ఇఫ్ ఐ కమ్ బ్యాక్ అండ్ ఇఫ్ ఐ రిట్రీవ్ ఈ 1000 కాస్త ఏమైపోతుంది, 1 అయిపోతుంది. ఎందుకంటే నథింగ్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ యువర్ డేటా ఈస్ గెటింగ్ రిప్లికేటెడ్ ఫ్రమ్ యువర్ సోర్స్ టు టార్గెట్. లాగ్ అవుట్ ఏమిటి సెండ్ కొట్టలేదు. ఇంతసేపు తీసుకోవద్దు, సమ్ ఇష్యూ విత్ దిస్. సో దిస్ ఇస్ హౌ యువర్ రిప్లికేటెడ్ పార్టీషన్ వుడ్ వర్క్. సో ఆల్వేస్ సోర్స్ లో ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తే మీ టార్గెట్ లైక్ అప్డేట్ అవుతుంది.
whatever partition right now we have created, so EPM lo unna information is getting updated into your CREDP. And EPM lo yedaithe information untundo adi mee CREDP leki update avutundi. Kani eppudu update avutundi ante whenever you hit refresh database anedi కొడితేనే ఆ రిప్లికేట్ డేటా టు టార్గెట్ అంటే మాత్రమే అప్డేట్ అవుతుంది. బట్ యూజర్ ఏమంటున్నాడంటే ఆటోమేటిక్లీ మై డేటా షుడ్ బి అప్డేటెడ్, ఐ షుడ్ నాట్ గో ఫర్ నెక్స్ట్ బ్యాచ్. ఎంత ఒక 10-15 మినిట్స్. హలో నాన్న, క్లాస్లో ఉన్నాను. అది ఇక్కడ 1 అవర్ అట్లా బయట. సరే సరే. అబ్బో రిప్లికేటర్లో ఏంటంటే మీ డేటా టార్గెట్ సోర్స్ నుంచి టార్గెట్కి అప్డేట్ అవుతుంది అంతే, కానీ టార్గెట్ నుంచి మీ సోర్స్లోకి అప్డేట్ అవ్వదు ఇన్ఫర్మేషన్. అట్ ది సేమ్ టైం ఏమవుతుందంటే నథింగ్ బట్ ఆటోమేటిక్గా అప్డేట్ అవ్వదు. యూ హ్యావ్ టు డూ సమ్ యాక్టివిటీ, రిప్లికేట్ డేటా ఫ్రమ్ టార్గెట్ టు సోర్స్ అన్నారు, సారీ సోర్స్ టు టార్గెట్ అన్నారు. సో ఫర్ దట్ దే హ్యావ్ కమ్ అప్ విత్ ఎ న్యూ పార్టీషన్ కాల్డ్ అస్ ట్రాన్స్పరెంట్ పార్టీషన్ అనే వస్తుంది. సో హౌ టు క్రియేట్ ఎ ట్రాన్స్పరెంట్ పార్టీషన్, ట్రాన్స్పరెంట్ పార్టీషన్ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ 13 అండ్ ఫైనాన్షియల్ ఇయర్, సారీ బిట్వీన్ ఫైనాన్షియల్ ఇయర్ 13 అంటే ఎఫ్ఐ 13 లో ఉన్న డేటా ఈపీఎం లో ఉన్న డేటా నా సిఆర్ఈ డిపి అనే దాంట్లో ఫ్లో కావాలి. సో ఫర్ దట్ వాట్ ఐ డూ ఇస్ ఐ గో ఆన్ టు మై ఈపీఎం, ఐ రైట్ క్లిక్ ఆన్ ఇట్ అండ్ ఐ సే క్రియేట్ న్యూ పార్టీషన్ అంటాను. ఇన్స్టెడ్ ఆఫ్ రిప్లికేటెడ్ ఆర్ లింక్డ్ అండ్ సెలెక్ట్ ట్రాన్స్పరెంట్ అనే పార్టీషన్ సెలెక్ట్ చేసి ఐ గోయింగ్ టు మై కనెక్షన్ సేమ్ యాక్టివిటీ అండ్ బి డూయింగ్ CRE, it should also be connecting to CRE, but it should be connected to my CRE DP and then connect to areas like which are key. I wanted to connect to my financial year 13. In the mundu connect ayina anni kavali kabatte financial year 13 data maatrame connect kavali. Come to this particular target cell and in this particular target cell also I want to connect to this particular information. So let me see, show cell count 50. So let me see how many number of cells. So 15 cells map out to my A. So I need not go into my mappings and say validate and validation was successful and then let me save. So a new partition.
Meanwhile, let me try to save this validation. స్టిల్ ఇంకా అది డేటా కాపీ పర్ఫామ్ చేస్తుంది రెప్లికేటెడ్ డేటా. Let me quickly create this partition again. So nothing changed. CPM legally, I'm going to create my transparent partition. So transparent partition connections like will be CRE. And this will be CRE, CREDP. Areas though, I'll be going on selecting use inline. Double click in this. Probably I'll say FY13. And come to this FY13 show cell count 1515 only, and mostly we have set all the mappings. Let me say validate and I'll say save. So your partition was created successfully, nothing changed with it. In the mundu emaindante mee database mina process run avutundi, in the mundu manam copy all cells anna processing run avutundi, so I had to kill it and then I had to run this again. New books are created, just the circle.